వాలంటీర్లను ప్రోత్సహించేందుకు సన్మాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కూడా జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అన్నారు. జగంపేట నియోజకవర్గం గండేపల్లి మండలంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూడా సీఎం జగన్ వాలంటీర్లు సన్మానించే కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. ప్రభుత్వం ఏర్పడి 4 ఏళ్లు అవుతుందని వారి సేవలను గుర్తించి సన్మానించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, అలాగే ప్రభుత్వం సిబ్బంది, గ్రామ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. ఏమైతే కార్యక్రమం ఇవాళ మార్నింగ్ మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి సన్మాన కార్యక్రమం సుమారుగా ప్రభుత్వం ఏర్పడి 4 సంవత్సరాలు కావాల్సి ఉంది. వీళ్ళు చేసినటువంటి సేవని గుర్తించి వాళ్ళకి ప్రోత్సాహంగా ఇటువంటి కార్యక్రమం చేయడం వల్ల గ్రౌండ్ లెవెల్లో ఇంకా ఎక్కువగా ఇన్నోవేటివ్ గా ప్రజలకి సేవ చేస్తారన్నటువంటి దృక్పథంతో ఈ సన్మాన కార్యక్రమాలు ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల మంచి జరుగుతుంది ప్రజలకి అనేటువంటిది ఒక కాన్సెప్ట్ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో బాగానే కొంచెం మెరుగ్గా ప్రతిభ కనపరిచినటువంటి వాళ్ళకి సేవా వజ్రాన్ని, సేవా రత్నాన్ని, సేవా మిత్ర అని చెప్పేసి కేటగారికల్గా వాళ్ళకి ఈ సన్మానం ఆ పేర్లు పెట్టి ఆ ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో వాలంటీర్లు అంతా కూడా ప్రజలకి మరింత మెరుగ్గా సేవలు అందిస్తారని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను. అదేవిధంగా మిమ్మల్ని చాలా చెప్పండి.